పెళ్లి చేసుకుని 6 సంవత్సరాలుగా అప్పడాల కర్ర దెబ్బలు తిని తిని ఇక తినలేక కోర్టులో కేసేసి మీ దగ్గరకు వచ్చి పడ్డాను. మీరిప్పటికి 6 నెలల నుంచి వాయిదాలు వేస్తున్నారు గాని మాకు విడాకులు ఇప్పించడం లేదు. ఈలోగా మేమే కలిసిపోయేలా ఉన్నాం. చచ్చినా కలవడానికి వీల్లేదు. అన్ని అప్పడాల కర్రలు దెబ్బలు తిని కూడా మళ్ళీ ఆవిడతో కలిసావంటే అసలు మగడివేనా? మొత్తం మగజాతికి అవమానం అండి. నీకెందుకు? ఈ నెలలోనే నీకు విడాకులు ఓకే చేయించేస్తాను కదా. ఏమిటో మీ దయ మా ప్రాప్తం. వెళ్ళొస్తాం. వస్తామండి. వస్తా. మంచిది. ఏమో అధైర్యపడికయ్యా, నేను చూసుకుంటాను కదా. ఈ జనాభా ఎక్కడికో వెళ్ళొస్తున్నట్టున్నారు. ఆ రోజు వస్తుంది రా. ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నా. ఏంటి తమ్ముడు చేస్తున్నారు? స్పూన్ లింగట అన్న. స్పూన్ లింగ? అవును, స్పూన్ లింగట. నేను కనిపెట్టే గేమ్. నువ్వు కూడా ఆడుతున్నా? ఎట్లాది? నా నోట్లో స్పూన్ ఉండేదా? ఆంటీ నోట్లో స్పూన్ ఉందా? ఆ నిమ్మకాయని నా నోట్లో ఉన్న స్పూన్ లోకి రప్పించగలిగితే ఒక గోలు కొట్టినట్లు లెక్క. ఇప్పుడు నా జాలగం ఇంకొకసారి స్పూన్ లింగి లింగని ఆటలాడేమో నోరు తెచ్చి అట్టగ పెడతా. నెలపెట్టా. అదేం గేమ్? ఈ చివరి నా నోట్లో పెట్టుకుంటానా? ఆ చివరి ఆంటీ నోట్లో పెట్టుకుంటదా? ఈ పళ్ళు అన్ని చప్పరిస్తూ చప్పరిస్తూ తీయాల. ఎవరు ఎక్కువ చప్పరిస్తే వాళ్ళకు ఒక గోల్. బ్యూటిఫుల్ గేమ్. ఈ ఆట పేరేంటండి? చప్పలింగ్ ఆట అన్న. చప్పలింగ్ ఆట? అదే, చప్పరిని చప్పరిని తేడాలి. ఇదేనా చప్పలింగ్? ఎందుకు లోపలికి వచ్చి ఒకసేపు మనకెందుకు లోపలికి వచ్చి చెబుతా కదా? నువ్వు నేను అడిగిన డబ్బు తీసుకొచ్చి ఇస్తేనే ఈ ఇంట్లో నీకు పుట్టగతులు. డబ్బు ఏమని బ్యాంకులో మోసేస్తుంటే నేను ఎక్కడ తెచ్చేదే? తలుపుదేవే, ఇలాగే ఇక్కడ అరుస్తుంటే ముంచుకొని పిచ్చి కుక్కలు పైన పడి చంపేస్తాయా? అలా జరిగితే మంచిదే, నా చేతుల్లో కాకుండా పిచ్చి కుక్కల చేతుల్లో చేస్తావు. అవ్వా అవ్వా, వెదవ 100,000 రూపాయల కోసం మంగళసూత్రం తెచ్చుకొని మొన్న మాట్లాడే. అంత కర్మ నాకేం పట్ల. తీసుకో నీ బోడి మంగళసూత్రం, బయటే చావు. ఏంటి చెప్పునే కాలికెంత ఉంచుకోలేనాడివి? నీ పెళ్ళాన్నే ఉంచుకుంటావయ్యా? అప్పుడు చెప్ప. అది ఉంచుకుంది కాదురా, నా పెళ్ళం. ఏమయ్యా? వస్తున్నా. ఏంటి కాంప్రమైజ్ అయ్యావా? లేదు, నువ్వు మగాడి అనిపించుకోవాలనుకుంటే ఆ డబ్బు తెచ్చి నా చేతిలో పెట్టు. అప్పుడు నా మెడ ఖాళీగా ఉంటే ఆ మంగళసూత్రం మళ్ళీ కట్టు, అంతే. ఆమె మెళ్ళో కొత్త మంగళసూత్రం వచ్చేలోపు మీకు డబ్బొచ్చే ఉపాయం చెప్పనా? మరి ఎప్పటిదాకా చెప్పలేదు. అబ్బాయి, 100,000 ఖరీ ఇచ్చేసే చూన్లు శ్రీరంగం బ్రదర్స్ దగ్గర బోల్డ్ ఉండుంటాయి కదా. చూన్ల పుస్తకాల్ని మెయింటైన్ చేసేది నేనే, నాకే చెప్తా. మరి ఇంకే మెల్లగా అక్కడి నుంచి మాయించేయండి. మన దగ్గర క్యాసెట్ కంపెనీ వాడు ఉన్నాడు, మంచి ధర కమ్ముదాం, ఆ తర్వాత చెరిసగం పంచుకుందాం. మంగళసూత్రం మీద ఒట్టు. అయితే ఓకే. ఏంటి అది కావాలి? ఏం కావాలి నాకు? అది కావాలి. ఏది? అదే. రాత్రి పాలు తాగింది అట్రైతే కిక్కేంటి? ఈఎంఐ కిక్కింది. ఎంత మీద పడ్డారుగా, కారు బోర్ అయ్యుట్రు. అంతేనటరా? అది కావాలి. అబ్బా రే, ఏంటి నసా అది కావాలి ఇది కావాలి అంటుంది? ఏం కావాలో అడుగు. రాత్రి పాలు తాగింది నువ్వే కదా. వేరా? రాత్రి పాల గురించి ఇప్పుడు అడుగుతున్నావు? పాలలో ఏమైనా కలిపారా? కలిపంగా. ఏం కలిపారు? ఏం కలుపుతాం బాబు? పాలలో షుగర్ 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 కలుపుతాం. డాక్టర్ గారు, వీడు ఎలాగైనా స్పృహలోకి రావాలి.
ఓ కేసులో కీలకమైన వ్యక్తి, మెయిన్ విట్నెస్. మా ప్రయత్నాలు మేము చేస్తున్నామండి, రాలేదు అంటే ఇంకా సేపాకి స్పెషల్ ట్రీట్మెంట్ ఇద్దాం. ఏదో ఒకటి చేయండి త్వరగా. నా ఎక్స్పీరియన్స్ లో దెబ్బ తగిలి ఇంతసేపు స్పృహలో లేకుండా ఉన్నవాళ్ళు ఎవరూ లేరు. కష్టపడి తీసుకొచ్చాను. వేరే ట్రీట్మెంట్ లేదా డాక్టర్? లేకే ఉంది, కరెంట్ షాక్ ఇవ్వడమే. కరెంట్ షాక్? వామో, నేను ఎక్కడ ఉన్నాను, నాకేమైంది, ఎవరు మీరంట? ఎవరు మీది? నేను చెప్తాను అన్న. అమ్మ గుర్తొచ్చింది, మీరు చేయ కదూ. గుర్తొచ్చిందా? తిక్క కుదిరింది. ఇలాంటి రోగాలకి మీ ట్రీట్మెంటే కరెంట్. డామ్ టైర్డ్, నో మోర్ పేషెంట్స్. ఆ డబ్బు ఎక్కడ? ఏ డబ్బు? నాకు అనవసరంగా కోపం తెప్పించకు. కూర్చొచ్చింది, మొత్తం కూర్చొచ్చింది, మొత్తం కూర్చొచ్చింది. నమస్కారం, వెళ్ళండి. చెప్పరా, చెప్పు. ఏం చేస్తున్నాను? చెప్పరా, రై వదులుతా అనుకున్నావా? రండి మేడం, నేను ఇంటరాగేట్ చేస్తున్నాను మేడం. ఏం జరిగిందో చెప్పండి. చెప్పట్లేదు మేడం, చెప్పరా. ఏంటి సార్? చెప్పండి సార్. డబ్బుది మేడం, డబ్బుది. అక్కడే నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా? ముచ్చటగా మూడు. లే మేడం, ఎనిమిది కేసులు ఉన్నాయి. అంటే మాడు పగిలింది కదా, మర్చిపోయా. నీ గురించి నీకే తెలవదు. నువ్వు అసలు అవసరమా? నేను చంపేస్తా మేడం. నీకు దండం పెడతాను, నన్నేం చేయకండి. నేను నిజంగా మారిపోతాను, నా తల్లి మీద ఒట్టు. నీ అవ్వ తల్లి మీద ఒట్టయ్యి సిగ్గులేదురా? నిన్ను చంపేస్తే పోస్ట్ మార్టం కూడా ఇక్కడే అయిపోతుంది. పోస్ట్ మార్టం వచ్చే గులాబీ మాట్లాడమంటే నీకెంత సాయం చేశానే మేడం. నీకు దండం పెడతాను, నన్నేం చేయకండి. కావాలంటే ఈ ఊరు నుంచి వెళ్ళిపోతాను. అంటే పక్కూర్లో మకాం పెడతావే? కాదు మేడం, కష్టపడి పనిచేస్తాను. ఓసే గులాబీ, నన్ను ఇలా ఇరికిచ్చేసావంటే మాట్లాడవేంటే? ఏం మాట్లాడింద్రా? నన్ను పూర్తిగా నాశనం చేసింది నువ్వే. నన్ను చదివిస్తానన్నావు, నన్ను గొప్పదాన్ని చేస్తానన్నావు. ఇదే నా గొప్పదనం అంటే మేడం, వీడిని చంపేయండి, వీడు బతకూడదు. వామో, ఏదో ఆ టైంలో అలవాటు చెప్పిన అబద్ధాలు ఆడేశాను. ఒకళ్ళని హీరోయిన్ చేస్తానని చెప్పాను, ఒకళ్ళని సింగర్ చేస్తానని చెప్పాను, ఒకళ్ళని ఫారెన్ పంపిస్తానని చెప్పాను. ఫ్లోలో లక్ష అంటావు, నేను చెప్తే అని నమ్మేటవేనా? నువ్వు చెప్తే కదా అది నమ్మింది. కరెక్టే మేడం, బుద్ధి వచ్చింది మేడం. ఒకవేళ మీరు నన్ను క్షమించి వదిలేసినా ఆ బండారు బాబు గడు గులాబీ నన్ను కలిపి చంపేస్తాడు. బండారు బాబుకు ఫోన్ కలపరా. హలో అన్న, నేను అన్న. ఇంకా నా చేతులు లేవు లేదన్న. ఇదిగో ఏసీపీ గారు మాట్లాడతారట, లైన్లో ఉన్నాడు. హలో ఏసీపీ దుర్గా హియర్.